ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు అమ్మల ఆరోగ్యం గురించి తెలుసుకోబోతున్నాం మన ఇంట్లో ఎవరికి ఏది వచ్చినా మనందరి గురించి నూటికి నూరు శాతం మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా సేవ చేసే ఒకే ఒక్క వ్యక్తి అమ్మ అంతేనే ఆవిడ తర్వాతనే మిగతా వారందరూ అని ప్రతి ఒక్కరం ఫీల్ అవుతూ ఉంటాం ఇప్పుడు మనందరికీ జ్వరం వస్తుంది రెండు మూడు రోజులు మంచం మీద పడుకుంటాం చూడండి మనకి ఎన్ని సేవలు అమ్మ ద్వారా జరుగుతుంటాయో మనకి ఏదైనా మనకంటే ఆవిడ ఎక్కువ ఏడవటం బాధపడటం అంటే మన గురించి మనకంటే ఎక్కువ ఆవిడ ఎక్కువ ఆలోచిస్తుంటారు అలాగే ఆవిడకి ఏదైనా జ్వరం వచ్చిందనుకోండి రెండు మూడు రోజులు సెలవు పెట్టి ఆ ఇంట్లో భర్త కానీ ఏదైనా సేవ చేయటం ఆ ఇంట్లో పిల్లలు సెలవు పెట్టేసి అమ్మకి ఇరవై నాలుగు గంటలు అక్కడే పడుకుని ఆవిడికి సేవ చేయటం ఎంతమంది చేస్తుంటారు ఇది చాలా అరుదు కానీ దానికి ప్రత్యామ్నాయం ఇంకొకటి లేదు అటించి ఇటు సర్వీసే తప్ప ఇటించి అటు చాలా తక్కువ అందుతూ ఉంటుంది ఆవిడ చేసిన దాంట్లో ఎవరి పిల్లలు చేసినా ఫిఫ్టీ పర్సెంటే ఆవిడ ఫీల్ అయ్యే దాంట్లో మనందరం కూడా అమ్మ గురించి ఫీల్ అయ్యేది ఫిఫ్టీ పర్సెంటే ఉంటుంది అలా మనం ఈ రోజుల్లో ఆవిడికి చేసే విధానంలో చాలా తక్కువ జరుగుతూ ఉంటుంది చూడండి ఇంట్లో లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు తెల్లవారుజాని లెగిస్తే రాత్రి పడుకునే వరకు ఏది తయారు చేయాలన్నా ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలన్నా మంచి చెడు తెచ్చుకోవాలన్నా బంధువులు వచ్చిన ప్రతి ఒక్క బాధ్యత ఆవిడ చేతుల మీదుగా జరుగుతూ ఉంటుంది కానీ ఆడవాళ్ళకి ఆదివారం వచ్చిందంటే ముఖ్యంగా అమ్మలకి సెలవు ఉంటుందండి ఆదివారం వస్తే ఇంకా ఓటీ చేసినట్టు మీరు ఓటీ చేస్తే డబ్బులు వస్తాయి మరి అమ్మ ఓటీ చేస్తే ఎంత స్ట్రెయిన్ అండి కానీ మనందరం ఇళ్లల్లో ఉన్నామంటే ఇంట్లో ఆడవారికి ముఖ్యంగా ఎంత శ్రమో ఇక పండగలు వచ్చినాయి అంటే ఇక నాలుగు రోజులు ముందు నుంచి నాలుగు రోజులు పండగలప్పుడు నాలుగు రోజులు పండగలు అయ్యాక అవన్నీ సర్దుకోవడానికి ఎక్కువ కష్టపడతారు పెళ్ళిళ్ళంటే అంటే శుభకార్యాలంటే ఎంత భారం వాళ్ళ మీద పడుతుందో అంటే ఒక్క సెలవు లేకుండా పనిచేసేది మూడు వందల అరవై ఐదు రోజులు ట్వంటీ ఫోర్ బై సెవెన్ డ్యూటీలో ఉండేది ఒక అమ్మాయి ఆవిడ కోసం ఎప్పుడూ చేసుకోరు ఆవిడ కోసం మనం చేసే తక్కువ ఆవిడ అందరి కోసం చేస్తారు కానీ అందరూ ఆవిడ కోసం ఏదీ చేయలేం అందుకని అమ్మ ఒక్కటి ఇంట్లో స్త్రీ అనేది ఇంట్లో ఒక్కరు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం అంతటికీ మంచిగా జరిగే అవకాశం ఉంటుంది అందుకని ఆవిడ ఆరోగ్యం కుటుంబ ఆరోగ్యానికి అతి ముఖ్యం అనమాట ఎంచేతంటే ఆ తోడు లేకపోతే ఇంట్లో అన్నీ లేనట్లుగా అయిపోతాం మనందరం ఆ ఒక్క తోడు బాగుంటే ఎంతో అండ దండ అంచేత అలాంటి అమ్మ ఆరోగ్యానికి ఒక థర్టీ డేస్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ హాలిడే ప్యాకేజీలాగా మీరు మీ అమ్మను పంపిస్తే మేము అలాంటి అమ్మలకి ఒక బెస్ట్ రిలాక్సేషన్ టెక్నిక్స్ని ఇక్కడ అందించబోతున్నాం అనమాట మన ఆరోగ్యాలయంలో మీ అమ్మకి ఎప్పుడు ఇట్లాంటి అవకాశం వచ్చి ఉండదు ఇంత విశ్రాంతికి ఎప్పుడు ఆవిడ ఉండరు అందుకని ఇంట్లో పిల్లలు కానీ భర్త కానీ ఎవరన్నా ఎట్లా అడ్జస్ట్ అవ్వండి మీరన్నా చేసుకోండి ఆవిడ కాస్త ఒక పదిహేను రోజులు ఇంకొంచెం ఎవరికైనా అవకాశం ఉంటే నాలుగు రోజులు పంపేయండి వాళ్ళని అప్పుడప్పుడు మీరేం చేస్తారండి కాస్త పిక్నిక్లకి తీసుకెళ్ళటం తీర్థయాత్రలకు తీసుకెళ్ళటం చేస్తారు ఎక్కడికి వెళ్ళినా ఆవిడ చూసి ఆనందిస్తారు అంతే కొన్ని తిని ఆనందిస్తారు అంతే ఆవిడకి సేవలు ఎప్పుడు జరగవు ఎక్కడికి వెళ్ళినా మీరు ఇంతవరకు అనేక చోట్ల చూసుంటారు ఎక్కడికి ఆవిడకి ఏమి ఎవరు చేసి ఉండరు కానీ మీ అమ్మని హాలిడే ప్యాకేజ్ లాగా ఆరోగ్యాలయానికి పంపారనుకోండి ఎక్కడ ఆవిడికి వారంలో రెండు రోజులు ఫుల్ బాడీ మసాజ్ చేస్తారు ఆవిడ మనందరం చిన్నప్పుడు కాళ్ళ మీద పడుకోబెట్టి నలుగుపెట్టి మర్దనలు చేసి మనకు స్నానం చేయించుంటారు మీ అమ్మ ఎప్పుడన్నా మీరు వెళ్ళినట్టు బయట ఏదైనా మసాజ్ సెంటర్లకి వెళ్ళి బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఏమైనా ట్రీట్మెంట్ తీసుకుంటారా మీరు తీసుకోవచ్చు కానీ మీ అమ్మ అట్లా వాటికి డబ్బులు అవుతాయని వెళ్ళరు ఆవిడ చేయించుకోమంటే నాకెందుకు ఈ వయసులో అంటారు ఇక్కడికి వస్తే ఆల్రెడీ ప్యాకేజీలో మీరు డబ్బులు కట్టేస్తారు ఆవిడ తీసుకోకపోతే డబ్బులు వేస్ట్ అవుతాయని అన్నిటికీ వెళ్ళిపోతారు ఆడవాళ్ళ బలహీనత అమ్మ వెయ్యి రూపాయలు మసాజ్కి తీసుకోండి అంటే నాకెందుకని తీసుకోరండి ఇక్కడ ప్రతిదానికి డబ్బులు అట్లా విడిగా ఛార్జ్ చేయరు ప్యాకేజీలో నన్ను వచ్చేస్తాయి అనమాట అప్పుడు ఏమవుతుందంటే కంపల్సరీ తీసుకోపోతే నేను కట్టిన డబ్బులు వేస్ట్ అవుతాయని ప్రతి నిమిషం చూసుకుంటూ ఒకదాని తర్వాత ఒకటానికి ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు ఇక్కడ డైలీ అట్లాంటి వారంలో రెండు రోజులు ఫుల్ బాడీ మసాజ్ ఉండి పార్షియల్ మసాజులు కూడా రెండు రోజులు వస్తాయి అనమాట ఇలాంటి వాటి ద్వారా వాళ్ళకి హాయిగా అనిపిస్తుంది దీని తర్వాత కాస్త స్టీమ్ బాత్ సోనా బాత్ ఇన్ఫరారెడ్ బాత్ ఉంటుంది మన దగ్గర అలాంటి ట్రీట్మెంట్స్ అయిన తర్వాత అని అట్లా అవుతాయి కదా అవి ఇచ్చేసరికి ఎంత హాయిగా అనిపిస్తుందో ఆ నొప్పులు బడలకి ఎంత బాగా తగ్గుతుందో అంటే అలాంటి వాటికి మీరు వెళ్తారు కానీ మరి మీ అమ్మ వెళ్ళరు కదా అలాంటి అనుభూతి మీరు కలిగించవచ్చు స్వేదరంధ్రాలని శుద్ధవుతాయి అంటే బాడీ సర్వీసింగ్ చేసినట్టు బోర్ చేసినట్టు క్లీన్ అవటానికి ఇది బెస్ట్ అనమాట ఆ తర్వాత ఆవిడికి రెగ్యులర్గా ఇక్కడ ఆవిడకున్న ప్రధానమైన లాభం ఏంటంటే ఈ ట్రీట్మెంట్తో పాటు కొంచెం ఆవిడికి తిమ్మిర్లున్నా కాళ్ళు నొప్పులున్నా కాస్త భుజాల నొప్పులు నడువు నొప్పులు మెండెప్పులు ఉంటే ఇలాంటి వాటికి లోకల్ స్టీమ్ ఇవ్వటం కానీ లోకల్గా కాపడాలు పెట్టడం కానీ తడికట్లు వేయటం కానీ తొట్టి స్నానాలు కానీ పాద స్నానాలు కానీ ఇలాంటి ట్రీట్మెంట్లన్నీ న్యాచురల్గా చేస్తారు ఇవన్నీ చాలా హాయిగా అనిపిస్తుంది అనమాట ఎంత రిలాక్సేషన్ ట్రీట్మెంట్స్ అనమాట ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఈ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా రోజులో ఒకటి రెండు సార్లు సందర్భాన్ని బట్టి రోజుకు రెండు మూడు ట్రీట్మెంట్లు ఇలాంటివి అందించడం జరుగుతుంది దీంతో పాటు ఇంకా బాడీ శుద్ధయ్యి కాస్త నొప్పులై తగ్గటానికి శాండ్ బాత్ ఉంటుంది సన్ బాత్ ఉంటుంది మన దగ్గర బాత్ ఉంటుంది రకరకాల కలర్ బాక్సుల్లో సూర్యకిరణాలు ఆ రేసెస్ కలర్ అద్దాలు కూడా మన మీద పడతాయి అనమాట బాత్ ఉంటుంది ఇవన్నీ ట్రీట్మెంట్స్ ఇక్కడ ఉన్నప్పుడు రోజు ఒకదాని తర్వాత జరుగుతూ బాడీ డీటాక్స్ అవుతుంది అనమాట ఇది అట్లాగే పాటు రోజు ఆవిడికి ఏదైనా నొప్పులు ఉంటే ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ చేస్తారు ఈ ప్యాకేజీలో భాగంగా అన్నీ అందులోనే వచ్చేస్తాయి అనమాట ఇంకేమైనా నొప్పులు ఉంటే ఆక్కు ప్రెషర్ ఆకు పంచర్ రిలాక్సేషన్ ట్రీట్మెంట్స్ కొన్ని ఉంటాయన్నమాట ఇది ఇవన్నీ ఒక ఎత్తు అసలైనది ముఖ్యం మీ అమ్మ ఎప్పుడన్నా పొయ్యి దగ్గరికి వెళ్లకుండా ఒక రోజు ఉంటుందా చెప్పండి అసలు ఆడవారు పొయ్యి దగ్గరికి వెళ్లకుండా ఇంట్లో ఉండి పొయ్యి దగ్గరికి వెళ్లకుండా ఉండే రోజు ఉండదు ఇక్కడ పదిహేను రోజులు నెల రోజులు అసలు పొయ్యి దగ్గరికి వెళ్లకుండా ఉంటారు అది ఒక వరమే ఈ నెల రోజులు పదిహేను రోజులు ఎందుకంటే ఎప్పుడు పొయ్యి దగ్గరే సగం సమయం వేస్ట్ అయిపోతూ ఉంటుంది వాళ్ళకి పాపం అందుకని పొయ్యి దగ్గరికి వెళ్ళటం అంట్లు గడుక్కోవటం ఇక ఇట్లాంటి పనులు అసలు ఉండవు కదా హాయిగా సగం టైం సేవ్ అయినట్టు అవుతుంది ఆ బా ఆ ఒత్తిడి నుంచి ఫ్రీ అవ్వటానికి ఇది ఒక బెస్ట్ టెక్నిక్ చీపురు పట్టుకోకుండా ఆడవారు ఎవరు ఉంటారండి అసలు రోజులు బట్టలు ఆరేసుకోకుండా ఉంటారు అసలు ఇవేమీ ఉండవు ఈవిడికి ఎట్లా జరుగుతాయంటే ఆవిడ అట్లా కూర్చుంటే చాలు అక్కడ ఆహారం మూడు పోట్లు ఇస్తారు రసాలు తీసిస్తారు పళ్ళు కోసి పెడతారు చక్కగా వండి అట్లా పెడతారు ఎంత మంచి అదృష్టం అండి హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు ఎప్పుడైనా బెడ్ మీద పడుకుంటే పెడతారు అలా రావాలి విశ్రాంతి అని కోరుకుంటాం ఎవరన్నా బాగున్నప్పుడు రెస్ట్గా ఉండటం కావాలి మనకి అంచే అలాంటి అవకాశం వస్తుంది అసలు ఆడవారు పొయ్యిల దగ్గరికే వెళ్ళక్కర్లా ఏ ఇల్లు తుడుస్తాడు గొడవ అన్ని రూమ్లోకి వాళ్ళు అంతా వచ్చి చేస్తారు అన్ని ఏ పని వీళ్ళకి అసలు ఉండదండి తినటం మూడు పూట్ల చక్కగా వలు తెచ్చుకోవటం రకరకాల ట్రీట్మెంట్స్ తీసుకోవటం ఇంకా రోజు ఇక్కడ వీళ్ళందరికీ ఎలాంటి రిలాక్సేషన్ అంటే నదిలో రోజు స్విమ్మింగ్ ఉంటుంది ఆడవారికి ఆడవారి ట్రైనర్స్ ఉండి రోజు ట్రైనింగ్ ఇస్తారు నాలుగు రోజులు వస్తే ఈత వస్తుంది అనమాట ఇప్పుడు ఈత నేర్చుకోవటం కూడా మంచిదే మీ అమ్మగారిని స్విమ్మింగ్ పూల్కి వెళ్ళమంటే వెళ్తారు ఎక్కడైనా వెళ్ళరు ఈ రోజు ఈత రాకపోతే ప్రమాదాలు ఎందుకంటే సిటీల్లో బిల్డింగులు కూడా నీళ్ళు వస్తున్నారు ఎప్పుడప్పుడు బిల్డింగులో కూడా ఈదాల్సి వస్తాయి మరి మరి అట్టేటప్పుడు నేర్చుకుని ఉంటే ప్రాణాలు పోవన్నమాట అది ఇక్కడ నేర్పుతారు ఆ నదీ స్నానాలంటే ఆడవారు ఎంత ఆనందిస్తారండి అలాంటి నదీ స్నానం డైలీ ఇక్కడ చేయొచ్చు చక్కటి ప్రవహించే నదిలో లైఫ్ జాకెట్ వేసి ట్యూబ్స్ వేసి వాళ్ళకి ఈత నేర్పించాక అవి లేకుండా ఈత కొట్టేటట్టు నేర్పేస్తారు దీనికి తోడు మన ఆశ్రమంలో రెయిన్ డ్యాన్స్ ఉంటుంది చక్కగా పెద్ద ఏజ్ వాళ్ళు చేయకపోయినా అలా జల్లులు పడుతుంటే ఆనందిస్తుంటారు వయసులో పిల్లలు సరదాగా అక్కడ డ్యాన్స్ లాగా చేసుకుంటుంటారు పెద్ద ఏజ్ వాళ్ళు ఆ తుప్పర్లు అట్లా పడుతుంటే ఆ ఫీల్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు ఎంజాయ్ చేస్తారు పెద్దలు చూస్తుంటారు ఇక్కడైతే పెద్దలు కూడా ఆపుకోలేరేక వెళ్ళలేక ఉండలేక అట్లా అట్లా ఎంజాయ్ చేస్తారు వాటర్ ఫాల్ ఉంటుంది పాతికం పడుగులెత్తు నుంచి జలపాతం లాగా నీళ్లు పడుతుంటాయి రోజు ఒక అరగంట పావుగంట గంట అట్లా కూర్చుంటే స్ట్రెస్ తగ్గుతుంది ఎంత రిలాక్సేషన్ అనిపిస్తుంది ఇలాంటివన్నీ ఉంటాయి ఇక ఎప్పుడో చిన్నప్పుడు ఓగిన ఉయ్యాళ్ళు మన ఆశ్రమంలో పెద్ద పెద్ద ఉయ్యాళ్ళు చక్కగా ఆడవారు కూడా ఇక్కడ చూస్తుంటే ఎంత ముచ్చటగా అలాంటి వాటిని మరి ఉపయోగించుకుంటూ ఉంటారో చూడండి ఇవన్నీ అలాంటివి అనమాట ఇక వీటితో పాటు రో రోజు ఫెడల్ బోటింగ్ కూడా ఉంటుంది అది విహారం లైఫ్ జాకెట్ వేసుకున్న అమ్మలు కూడా చక్కగా ఫెడల్ దొక్కుంటున్న నదిలో ఒక వారంలో ఒక రెండు మూడు సార్లు అని వెళుతుంటారు అంటే ఇక్కడ ఏదో ఒక ట్రీట్మెంట్కి వచ్చినట్టు ఉండదండి ఎవరికి కూడా ఒక వినోదభరితంగా కార్యక్రమం ఆరోగ్యాన్ని అందించే విధంగా సరిపోతుంది అనమాట అలాంటి బెనిఫిట్స్ ఉంటాయి ఇక్కడ రోజు వీళ్ళు వచ్చినందుకు ఇంకొక అడ్వాంటేజ్ తెలుసండి మీ అమ్మకి ఆరోగ్యకరమైన వంటలు ఉండటం తెలియకపోవచ్చు మిమ్మల్ని రుచికరంగా మెప్పించటానికి వంటలు ఆవిడ నేర్చుకున్నారు కానీ మీకు జబ్బులు రాకుండా తగ్గించే వంటలు ఆవిడకి తెలియదు మీకు జబ్బులు వచ్చిన తర్వాత మందులు లేకుండా పోగొట్టే వంటలు ఆవిడికి తెలియదు ఆ వంటలు మేము ఇక్కడ ట్రైనింగ్ ఇస్తాము ఆవిడకి అది మీ ఫ్యామిలీ అంతటికి బెనిఫిట్స్ ఒక్క పదిహేను రోజులు రోజు మరి పదమూడు క్లాసులు పద్నాలుగు క్లాసులు ఉంటాయి మీరు పదిహేను రోజులు ఉంటాయి రోజు గంట సేపు మీ అట్లా ఎదురుగుండా వంటలుండి డిస్ప్లే చూపిస్తారు కదా ట్రైనింగ్ అట్లా ఇస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు చక్కటి అవగాహన వచ్చేస్తుంది అనమాట ఇది వాళ్ళకి బాగా అడ్వాంటేజ్ అనమాట ఈ రకమైన ట్రైనింగ్ వాళ్ళు ఇక్కడ మంచి ఆహారం తినటం అలవాటు అవుతుంది ఇప్పుడు సహజంగా అమ్మలందరికీ కూరలు కొంచెం అన్నం ఎక్కువ పెట్టడం అలవాటు ఎందుకంటే ఖర్చు అయిపోతుంది డబ్బులు అవుతుంది అంటే పెద్ద ఇష్టపడరు అమ్మలు ఎప్పుడు కూడా జ్యూసుల్లో అయితే వాళ్ళు ఖర్చు అనుకుంటుంటారు ఇక్కడ అన్నీ ఇస్తారు వీళ్ళకి కూరలు ఎక్కువ తింటాం ఆటోమేటిక్ అలవాటు అవుతుంది దాని ఇంపార్టెన్స్ నా క్లాసుల ద్వారా రోజు తెలుస్తుంది దీని కారణంగా వాళ్ళు ఏం చేస్తారు ఇంటికి వెళ్ళి ఇలా తింటాం పిల్లలకి ఇలా పెడితే మంచిదని ఇంట్లో కుటుంబ సభ్యులకి అలా వండాలని ఒక అవేర్నెస్ వచ్చింది అనుకోండి ఫ్యామిలీ ఆరోగ్యానికి ముందు అమ్మ ఆరోగ్యంగా ఉంటే అది అందరికీ చెందుతుంది అనమాట దీనితో పాటు అమ్మెప్పుడు కూడా రోజు కాస్త మెడిటేషన్కో మంచి విషయాలు వినటానికి బయటకు వెళ్ళరు సమయం లేక ఇక్కడ డైలీ ఒక గంట సేపు మార్నింగ్ మంచి మాట కార్యక్రమం ఉన్నప్పుడు మానసిక ఒత్తిడి తగ్గటానికి ఆలోచన పరంపర ఎట్లా మార్చుకోవాలి మనం ఎలాంటి దాన్నైనా ఈజీగా ఎలా తీసుకుని ముందుకు వెళ్ళొచ్చు ఇలాంటి విషయాలు చెప్తూ కాస్త మెడిటేషన్ ఎట్లా చేసుకోవాలి ఇవన్నీ ట్రైనింగ్ ఇస్తారు ఒక జీవన విధానం నేర్చుకోవచ్చు మన ఏదో హాలిడే ప్యాకేజీకి ఎక్కడికైనా వెళ్ళినట్టుగా హెల్త్ ప్యాకేజ్ ఇలా వస్తే అమ్మకు పూర్తి విశ్రాంతి అంటే ఎప్పుడన్నా ఇక్కడికి వచ్చిన ఆడవారు కానీ ఏమంటుంటారో తెలుసండి పండగలు ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నారనుకోండి కొత్తగా పెళ్ళైన అల్లుడు అత్తగారింటికి వెళ్ళి కూర్చుంటే ఎలాంటి సేవలు జరుగుతాయో మీ అమ్మలు ఇక్కడ ఉంటే అన్నీ కొత్త అల్లుడికి జరిగినట్టు ఇక్కడ జరుగుతుంటాయి వాళ్ళు అంటారు పుట్టాకెప్పుడు మాకు ఇంత అవకాశం రాలేదు ఇంత అదృష్టం రాలేదు అసలు ఇలా వస్తుందని మే మా జీవితానికి ఇంత రిలాక్స్డ్గా ఇంత ఆనందంగా గడుపుతాం అనుకోలేదని ప్రతి ఒక్కళ్ళు ఆశ్రమం నుంచి వెళ్ళేటప్పుడు కంటతడి పెట్టుకెళ్తుంటారు ఎందుకంటే అలాంటి వాతావరణాన్ని ఇంత సౌకర్యాలు ఇంత సదుపాయాలు ఇంత ఆనందాన్ని మిస్ అవుతున్నాము అని ఇక్కడ ఉండే ఫెసిలిటీస్ అలా ఉంటాయి అందుకని ఇది ఒక ఫ్యామిలీ వాతావరణం అలా ఉంటుంది తప్ప ఒక హాస్పిటల్కి వచ్చినట్టు ట్రీట్మెంట్కి వచ్చినట్టు ఇక్కడ డాక్టర్సు మేనేజ్మెంటు పేషెంట్స్ అనేట్లాంటి వాతావరణం ఎక్కడా ఉండదండి ఇక్కడ అసలు ఒక కుటుంబ వాతావరణం న్యాచురోపతి ఫాలోవర్స్ అందరూ ఒక ఫ్యామిలీలాగా కలిసిపోయి రోజు కాస్త సరదాగా వాకింగ్ చేసుకోవటం సరదాగా ఆటలాడుకోవటం సండే సండే కొన్ని స్పెషల్ గేమ్స్ పెట్టి ఫ్యామిలీ అంత మెంబర్స్ కలిసి ఆటలాడుతుంటారు ఇక్కడ ఎందుకని ఇట్లాంటివన్నీ మీకు ఒక చక్కటి లాభాన్ని ఇచ్చాయి అందుకని ఇంట్లో మగవారు కాస్త పిల్లలు ఆలోచించండి మీ అమ్మకి ఇలాంటి అవకాశం అదృష్టం మీరు కలిగిస్తే ఆవిడ ఒక కొత్త అనుభూతిని ఇంతకాలం మనందరి కోసం ఆవిడ చేసినందుకు ఆవిడ కోసం మనం ఈ రెస్ట్ ఇస్తే బాగుంటుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ మరి మీరు కావాలంటే పదిహేను రోజులు నెల రోజుల కోసం ఆవిడకి కాంటాక్ట్ నెంబర్ ఉంది కదా దాన్ని కాల్ చేసి బుక్ చేసుకుంటే వెహికల్స్ పంపిస్తారు రైల్వే స్టేషన్ బస్ స్టాండ్కి చక్కగా మీకు అట్లా వచ్చి తీసుకొస్తే మళ్ళీ వెళ్ళేటప్పుడు పంపిస్తారు అనమాట ఇబ్బంది లేకుండా ఈ లోపు మీకున్న మందులు అట్లాంటివి కూడా తెచ్చుకుంటే రిపోర్ట్స్ తెచ్చుకుంటారు అన్నీ చూసి డాక్టర్స్ తగ్గిస్తూ మందులు లేకుండా మీరు అట్లా తయారు అలా ట్రైనింగ్ ఇస్తారు మీరు ఇంటికి వెళ్ళక ఫాలో అవుతుంటే డైలీ కాంటాక్ట్స్లో ఉంటే కన్సల్టేషన్ నెంబర్స్ ఇస్తారు మరి ఇన్ని లాభాలు మీకు జరుగుతాయి కాబట్టి ఆవిడ బాగుంటే కుటుంబం అంతా బాగున్నట్టుగా మనందరం ఆవిడకి అవకాశం కలిగిస్తే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం